హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఫ్లోర్ వైజ్ ఇండిపెండెంట్ డబుల్ బెడ్రూమ్ హౌస్ సేల్కి వచ్చిందండి లో కాస్ట్లో సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు సో ఇది ఈ ఇంటి ముందు రోడ్డు అండి ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్డు ఇది హౌస్ ఎలివేషను ఫ్లోర్ వైజ్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి మొత్తం నాలుగు ఫ్లోర్లు ఉంటాయి ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్డు విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్లో వస్తుంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది ఇది పార్కింగ్ ఏరియా ఇక్కడ మనకి లిఫ్ట్ మోటర్ ఉందండి గ్రౌండ్ బోర్ కూడా ఉంది సో ఇక్కడ మనకి లిఫ్ట్ వస్తుంది ఈ పక్కన ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా నాలుగు కార్లు పెట్టుకోవడానికి పార్కింగ్ ఉంది ఇది గ్రౌండ్ బోర్కి సంబంధించిన స్టార్టర్ బోర్డు సో ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ అనమాట ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ అండి వన్ ఇయర్ అయిందండి కన్స్ట్రక్షన్ చేసి న్యూ ఫ్లాట్స్ అండి ఇవి సేల్ చేయలేదు రెంట్కి కూడా ఇవ్వలేదు సో ఇది పబ్లిసిటీ చేయకపోవడం వలన ఫ్లాట్స్ అయితే ఇన్ని రోజులు ఉన్నాయండి మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ఫ్లాట్స్ అండి ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ సపరేట్గా కరెంట్ మీటర్ కూడా ఉంది గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది లిఫ్ట్ మోటర్ ఉంది మంచి ప్రైమ్ లొకేషను థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఇల్లు ఇక్కడ లిఫ్ట్ వస్తుందండి ఇక్కడ లిఫ్ట్ వస్తుంది ఇది మాత్రం కామన్ క్యారిడర్ కింద వస్తుంది స్టెప్స్ ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ స్టీల్ రేలింగ్ పైప్ ఇచ్చారు సో ఈ రేలింగ్ పైపు ముందు ఇక్కడ పార్టీషన్ గేట్ అనేది గేట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ పార్టీషన్ గేట్ పెట్టుకుంటే మనకి ఇండిపెండెంట్ అయిపోతుంది ఇది ఇది ఎంట్రన్స్ సింహ ద్వారం టేక్ సింహ ద్వారం ఇచ్చారు పాలిష్ వర్క్ అనేది ఉంది ఇదంతా కూడా పైన స్లాబ్ ఎంట్రన్స్ సింహం ద్వారంకి డిజైన్ కూడా మంచి డిజైన్ ఇచ్చారు ఇదంతా కూడా మనకి బాల్కనీ స్పేస్ లాగా ఎలివేషన్ కూడా హౌస్ ఎలివేషన్ చాలా బాగుందండి మీరు చూశారు కదా హౌస్ ఎలివేషన్ అనేది ఇంటి ముందు రోడ్డు చూడవచ్చు క్లాస్గా ఉంటుంది డీసెంట్గా ఉండే ఏరియా ఎటువంటి డిస్టర్బెన్సెస్ అని ఉండవు లో కాస్ట్లో సేల్కి వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లోర్ వైజ్ ఫ్లాట్ అండి ఇది సో ఇది మనకి ఎంట్రన్స్ హాలు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు మంచి క్వాలిటీ మార్బుల్స్ యూజ్ చేశారు పెద్ద పెద్ద షీట్స్ ఇచ్చారు పైన అంతా కూడా పిఓపి సీలింగ్ ఉంది మంచి డిజైన్ ఇచ్చారు కలర్ఫుల్ లైటింగ్ ఇచ్చారు గోడలంతా కూడా మనకి వాల్ కేర్ చేస్తున్నాయి వాటికి కూడా మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారు సో ప్రస్తుతానికి ఏంటంటే ఇది యూజ్ చేయట్లేదు ఎవరికి రెంట్కి ఇవ్వలేదు కాబట్టి కొంచెం దుమ్ము అనేది పట్టుంది సో వన్ ఇయర్ అయింది కాబట్టి కన్స్ట్రక్షన్ అయ్యి దుమ్ము అనేది పట్టుంది ఎప్పటికప్పుడు దీన్ని ఊడుస్తున్నారు కానీ ఇంకా పెట్టి తొడవలేదు కాబట్టి కొంచెం దష్టపరంగా కొంచెం దుమ్ము అనేది కనబడుతుంది అందు గురించి మీకు షైనింగ్ అనేది కనబట్టలేదు ఇక్కడే చిన్న పూజా మందిరం వచ్చింది సింహద్వారం పక్కన చిన్న పూజా మందిరం ఇచ్చారు సో ఇదంతా కూడా నీట్గా కడిగించుకుంటే హౌస్ చాలా బాగుంటుంది కొత్త హౌస్ అండి ఇక్కడ టీవీ యూనిట్ కోసం కబోర్డ్ అనమాట సిమెంట్ కబోర్డ్స్ ఇచ్చారు వుడ్ కబోర్డ్స్ చేసి లేవు ఎదురుగా డైనింగ్ అనమాట ఎల్ షేప్ హాల్ వచ్చిందండి ఇక్కడే మనకి ఫ్రిడ్జ్ పాయింట్ కూడా వస్తుంది నెక్స్ట్ ఈ పక్కన ఆగ్నేయంలో వంటగది స్టెయిన్లెస్ స్టీల్ షింక్ ఇచ్చారు గ్యాస్ కట్ ఉంది పైన టైల్స్ ఫినిషింగ్ ఉంది కిందంతా కూడా మనకి సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి వుడ్ బోర్డ్స్ అనేది చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇక పక్కన మనకి మిక్సీలు గ్రైండర్ కోసం ఈ పక్కన కూడా పాయింట్ ఉంది పైన అటుకుంది టైల్స్ ఫినిషింగ్ ఉంది చిమ్నీ పాయింట్ ఉంది ఈ పక్కన ఇది వాష్ ఏరియా దీనికి కూడా టైల్స్ ఫినిషింగ్ వచ్చిందండి ఇది వాష్ ఏరియా ఇక్కడ మనకి చిమ్నీ పాయింట్ ఇచ్చారండి సో ఇదంతా కూడా టైల్స్ ఫినిషింగ్ ఉంది పదమూడు వందల ఎస్ఎఫ్టీ ఉండే ఫ్లోర్ వైజ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది నలభై గజాలు అన్డివిడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ ఉంటుంది అన్ని ఫ్లాట్లు మనకి సేల్కి అయితే ఉన్నాయండి అన్ని ఫ్లాట్స్ మనకి సేల్కి అయితే ఉన్నాయి మీరు ఫస్ట్ ఫ్లోర్ కావాలంటే ఫస్ట్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ కావాలంటే థర్డ్ ఫ్లోర్ ఏ ఫ్లాట్ అయినా తీసుకోవచ్చు సో ఇది నిలువుగా మీకు రూమ్స్ అయితే ఉంటాయన్నమాట సైడ్ బెడ్రూమ్ వస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఇండిపెండెంట్ హౌస్ లాగా ఉంటుందండి విండోస్ అన్నీ కూడా స్లైడ్ విండోస్ ఇచ్చారు రెండు బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇందులో కూడా మీకు యాజ్ యూజువల్ మీకు పిఓపి సీలింగ్ ఉంది కలర్ఫుల్ లైటింగ్ ఉంది ప్రస్తుతానికైతే సీలింగ్ లైట్లు తప్ప మిగతా ఏ లైట్లు లేవండి అయినా కూడా మీరు వెంటిలేషన్ పరంగా చూడవచ్చు ఫుల్ లైటింగ్ అనేది ఉందండి ఫ్లాట్ అంతా కూడా ఇందులో కూడా మీకు సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది యూపీవీసీ డోర్ అనేది ఉందండి ఈ ఫ్లాట్ అనేది మనకి రామలింగేశ్వర నగర్లో సేల్కి వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లోర్ వైజ్ ఫ్లాట్ అండి ఇది ఇండిపెండెంట్గా ఉంటుంది ఫ్లోర్ వైజ్ ఫ్లాటు సో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మీకు స్పేషియస్గా వచ్చింది ఇందులో కూడా మీకు సిక్స్ బై సిక్స్ బెడ్ అయితే సరిపోతుందండి ఈ బెడ్రూమ్లో మీరు కబోర్డ్స్ అనేది చేయించుకుంటే స్లైడ్ కబోర్డ్స్ చేయించుకుంటే సరిపోతుందండి బెడ్రూమ్ స్పేస్ మీకు పెద్దగానే వస్తుంది సో ఈ రామలింగేశ్వర నగర్ అనేది మనకి కృష్ణలంక వారధి రోడ్ నుంచి మీరు వస్తుంటే బెన్ సర్కిల్ ఫ్లైఓవర్కి ముందు మీకు ఇక్కడ వై టైప్లో రోడ్డు ఉంటుంది సో మనం రైట్ సైడ్ కట్ అయితే రామలింగేశ్వర నగర్కి వెళ్ళొచ్చండి సో బస్ స్టాండ్ నుంచి మనం కృష్ణలంక వారధి రోడ్ నుంచి బెన్ సర్కిల్కి వెళుతున్నప్పుడు మీకు ఇక్కడ వై జంక్షన్ టైప్లో రోడ్ వస్తుంది సో రైట్ సైడ్కి కట్ అయితే మీకు ఈ రామలింగేశ్వర నగర్కి వెళ్ళొచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఫైనల్గా చాలా పెద్దగా వస్తుంది ఇది ఇందులో మీరు సిక్స్ బై సిక్స్ బెడ్స్ రెండు వేసుకోవచ్చు సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి వెంటిలేషన్ కోసం రెండు విండోస్ ఉన్నాయి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది రెండు బాత్రూంలో కూడా మనకి వెస్టర్న్ కమోడ్స్ ఇచ్చారు వెంటిలేషన్ పరంగా చాలా బాగుందండి సో రెండో రోడ్డు అనేది మనకి పడమట ఏదైతే బెంచ్ సర్కిల్ దాటిన తర్వాత బందర్ రోడ్డు మనకు ఎంటర్ అవుతామో పడమట లంక వస్తుంది కదా ఇక్కడ మనకి ఎన్టీఆర్ స్టాచ్యూ ఉందండి సో ఈ పంటకాల రోడ్డు ఉంటుంది పడమల పడమట లంకలో ఈ పంటకాల రోడ్ నుంచి కూడా మనం రామలింగేశ్వర నగర్ అయితే ఎంటర్ అవ్వచ్చండి సో అన్ని ప్రైమ్ దగ్గరగా ఉండే ఏరియా అండి బెన్ సర్కిల్కి కానీ లేదంటే కృష్ణలంక వారద రోడ్డుకి కానీ చాలా దగ్గరగా ఉండే ఏరియా సో బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన హౌస్ అండి మంచి డీసెంట్గా ఉండే ఏరియా చాలా దగ్గరగా ఉంటుంది మీకు బెన్ సర్కిల్ నుంచి మేబీ ఉంటే టూ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది కృష్ణ లంక వారద రోడ్ నుంచి కూడా అంతేనండి రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండే ఫ్లాట్ అండి ఇది కేవలం నలభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి ప్లాన్ అప్రూవల్స్ అన్ని కూడా ఉన్నాయండి మీరు నేషనలైజ్డ్ బ్యాంక్లో లోన్ తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తామండి ఇంట్రెస్ట్ ఉన్నవాడు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి విజిట్ చేయవచ్చండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ప్రతి వీడియోలో కూడా ఈ విషయం చెప్తున్నాము ఎందుకంటే మేము యూట్యూబ్లో డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాము వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ డైరెక్ట్గా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎందుకంటే తెలియని వాళ్ళ కోసం ఇన్సాల్ చెప్తున్నాము తెలిసిన వాళ్ళైతే మీరు లైక్ తీసుకోండి తెలియని వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే పర్సనల్గా మేము ఎవరికి వాట్సాప్లో మెసేజెస్ అనేది చేయలేము యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాము సో తప్పకుండా మీరు ఫాలో అవుతుండండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే మీరు యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకొని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ లేదా ఆడియో మెసేజ్ చేయండి చాలామంది కాల్ చేస్తున్నారండి మేము ఏదన్నా వర్క్లో ఉన్నప్పుడు అటెండ్ చేయలేకపోతున్నాము సో తప్పకుండా మెసేజ్ చేస్తే మనం డిస్కస్ చేసుకోవడానికి బాగుంటుంది అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు పంపిస్తే ఈ విధంగా వచ్చి మేము వీడియో తీసుకొని మేము మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇతర వెబ్సైట్లు అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది యాక్చువల్గా అయితే మౌత్ పబ్లిసిటీ ద్వారా కూడా సేల్ చేయొచ్చు పాత రోజుల్లో ఆ విధంగా చేసేవారు కానీ అది రీచ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కానీ ఈ విధంగా అయితే అందరూ కూడా మొబైల్స్ యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఈ విధంగా అన్ని వెబ్సైట్స్ వాడుతున్నారు కాబట్టి త్వరగా వాళ్ళకి రీచ్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తొందరగా అప్రోచ్ అవుతారు మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వీడియో అయితే ఇవ్వడానికి ట్రై చేయండి మేము తొందరగా సేల్ చేస్తాము అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని తీసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ అయినా లైవ్లో విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేయండి దాని ద్వారా మేము ఏజెంట్ని అరేంజ్ చేస్తాము అతను వచ్చి మీకు ప్రాపర్టీ అని కూడా చూపిస్తారు మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చు సో ఏ ప్రాపర్టీని ఫైనలైజ్ చేసుకున్న వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుంది అదేవిధంగా కన్సల్టెన్స్ ఫీజ్ అనేది ఉంటుందండి మేము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాము మీకు మూడు నెలల వరకు ప్రాపర్టీ చూపిస్తాము ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు చూడండి ఏ ప్రాపర్టీని అయినా చేసుకోవచ్చు బందర్ రోడ్డు ఏలు రోడ్డు అదేవిధంగా హైదరాబాద్ రోడ్డు అన్ని ఏరియాలో కూడా ఉన్నాయండి సో తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ